ప్రతి ఒక్కరూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు కలెక్టర్ శశాంక. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రజలందరి శ్రేయస్సు కోసం ఎంతో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్ఆర్ అనే నినాదంతో రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ వంటి పనులతో ముందుకెళ్లాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 82 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు కలెక్టర్ శశాంక్. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గౌరవ చైర్పర్సన్ గారు, మరి గౌరవ కౌన్సిలర్లు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు, ZPHS స్కూల్ విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. మరి ప్రణాళిక బద్ధంగా 5 రోజులలో చేపట్టవలసిన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ర్యాలీ ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రతిరోజు కూడా మున్సిపాలిటీ చేసే పనులతో పాటు సమాజంలో ఉన్న కీలక వ్యక్తులు, ప్రముఖులు, తర్వాత అందరూ కూడా భాగస్వాములై స్వచ్ఛదనం పాటించడానికి, దాన్ని కొనసాగించడానికి కూడా కృషి చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతూ, అట్లాగే పచ్చదనం పెంచడానికి కూడా 75 వసంతాల వనమోత్సవం కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం మొక్కలు నాటడానికి కూడా అనువైన వాతావరణం ఉంది. కాబట్టి ఈ వర్షాకాలంలోనే మనం రంగారెడ్డి జిల్లాలో సుమారు 82 లక్షల టార్గెట్ని కూడా మనము రీచ్ అయ్యే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆ 2 కార్యక్రమాలకు కూడా ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి పూర్తి సహకారం అందాలని చెప్పేసి కోరుకుంటూ, మీడియా మిత్రుల ద్వారా కూడా మనము స్వచ్ఛదనం పాటించినప్పుడు మాత్రమే మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అధికారులు, ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు, సమాజం కూడా మాకు ఈ ప్రయత్నంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.